ఒక విషయంలో మాత్రం ప్రభుత్వానికి మీరు కితాబు ఇవ్వాలి ఇవాళ. ఎందుకంటే ఒక టైమో మీరు చేసిన తప్పును ఒప్పుకోవాలి. మీరు యూటీఎఫ్ కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ వీళ్ళందరూ కూడా అప్పట్లో తమ హక్కుల పరిరక్షణ కోసం, జీతాల కోసం, పెన్షన్ల కోసం, లేదంటే గ్రాడ్యుటీ బకాయిల కోసము కథం దొక్కితే ఆ రోజున ఇంతమంది ఎందుకు వచ్చారు, కొన్ని వేల మంది ఎక్కడి నుంచి వచ్చారు, పుట్టల్లాగా వచ్చేసారు వీళ్ళందరూ కూడా అని చెప్పని అప్పటి నుంచి ఒక డీజీపీనే తప్పించిన పరిస్థితి. అప్పటి నుంచి టీచర్ల మీద ఒక పెద్ద ఇష్యూ అయింది. ఒక రకంగా అంత పెద్ద ఉద్యమం చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రవీణ్ ప్రకాష్ గారు ఇప్పుడు మొత్తం స్కూల్స్ అన్నీ కూడా చెక్ చేస్తున్నారు. ఆయన దగ్గరకు ఆయన వెళ్తున్నారు డైరెక్ట్గా. వెళ్ళి ఏంటంటే ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏంటంటే, బహుశా ఇది ఎక్కడా కూడా ఇంతవరకు వినుండం, నేను కూడా ఒక ఉపాధ్యాయుడి కొడుకునే, నేను కూడా మా ఫాదర్ టీచర్గా పనిచేశారు 30-35 సంవత్సరాల పాటు. పిల్లల ఇళ్ళకి వెళ్ళి అక్కడ లోకల్ వాళ్ళని పంపించి వీడియో కాల్లో, వాట్సాప్లో ఆ టెక్స్ట్ బుక్స్, మన నోట్బుక్స్, వర్క్ బుక్స్ చెక్ చేసి టీచర్ మీకు హోంవర్క్ ఇచ్చాడా లేదా, ఇవ్వకపోతే మీరు చేశారా లేదా అని చెప్పి, ఒకవేళ చేయకపోతే, దాన్ని చెక్ చేయకపోతే ఆ టీచర్ ఎవరో చెప్పి వాళ్ళని అమరావతి సచివాలయానికి వచ్చి కలవమని చెప్పని ఆర్డర్స్ ఇస్తున్నారు. నిన్న కర్నూలు ఆస్పరి మండలానికి చెందినటువంటి ఒక టీచర్ని, ఒక ఎంఈఓని ఇవాళ రమ్మన్నారంట. అట్లానే వీరవాసర మండలం అన్నీ కూడా ఉన్నాయి. కర్ణాటక బోర్డర్ ఆస్పరి అంటే మీకు తెలుసు, మీరు అజిల్లా వాళ్ళే, ఆస్పరి కర్ణాటక బోర్డర్లో ఉంది. అది అమరావతి కాబట్టి సరిపోయింది సార్, ఒకవేళ పొరపాటున విశాఖపట్నం కనుక రాజధాని మరి విశాఖపట్నం రమ్మంటే పరిస్థితి ఏంటి? అసలు అర్థం కాని పరిస్థితి ఏంటంటే ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి, తప్పులేదు, టీచర్ల మీద తనిఖీ చేయండి, అన్నీ చేయండి ప్రభుత్వాలు, ఇదేనా పని? ఇప్పుడు ఇంకా వాట్సాప్లో పిల్లల టెక్స్ట్ నోట్బుక్లు చెక్ చేసి ఎంఈఓల్ని, వాళ్ళని మీరు అమరావతి వచ్చి కలవండి, మా దగ్గరకు వచ్చి మాకు చెప్పండి అని చెప్తున్నారట. ఇప్పుడు విజయ్ గారు, కొంతమంది అధికారుల గురించి మనం ఇక్కడ చర్చించుకోవడం తప్పేం లేదు, వ్యక్తులని నిందించడం ఉద్దేశం కాదు, కానీ ఇప్పుడు ఈ ఇట్లాంటి ఆఫీసర్స్ మున్సిపల్ కమిషనర్స్ గా పనిచేసినప్పుడు పర్టికులర్ గా ఈ ప్రవీణ్ ప్రకాష్ మీద హైకోర్టు పాస్ చేసిన స్ట్రిక్చర్స్, విశాఖపట్నం కమిషనర్ గా ఉన్నప్పుడు చేసినటువంటి స్ట్రిక్చర్స్ ఇప్పటికీ ఉన్నాయండి. ఇతను మనిషి యంత్రమా? ఇతను ఆ యంత్రం లాగా ఈ రకంగా ప్రజల మీద దాడి చేయడానికి ఎట్లా ఎవరు అనుమతిస్తున్నారు? రాజ్యాంగం అనుమతించిందా ఇతనికి అని హైకోర్టు ప్రశ్నించింది ఆ రోజుల్లో. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ది ఒక్క ఉదాహరణ చెప్తాను నేను. ఈ మధ్య ఆయన అల్లూరు సీతారామరాజు జిల్లాకు పోయినారు. అల్లూరు సీతారామరాజు జిల్లాకు పోయి ఒక గిరిజన పాఠశాలలో మీకు ఇంగ్లీష్ పుస్తకం వచ్చిందా అని అడిగినారు, టెక్స్ట్ బుక్. మాకు ఇవ్వలేదు సార్ అని చెప్పింది అమ్మాయి. వాళ్ళ స్కూల్లో ఇవ్వలేదు, ఫ్యాక్ట్ కూడా ఇవ్వలేదు. ఇవ్వలేదు అని చెప్తే వెంటనే హెడ్ మాస్టర్ సస్పెండ్, డిఈఓ సస్పెండ్. డిఈఓ సస్పెండ్ కాదు, డిఈఓకేమో మెమో ఇచ్చినారు, హెడ్ మాస్టర్ సస్పెండ్ చేసినారు. ఫ్యాక్ట్ ఏమిటి? అసలు టెక్స్ట్ బుక్స్ సప్లై చేయలే. గవర్నమెంట్ సప్లై చేయకపోతే ఎక్కడి నుంచి ఇస్తారు ఇల్లు? వాళ్ళు చెప్పుకున్నారు ప్రవీణ్ ప్రకాష్ కు, సార్ మాకు టెక్స్ట్ బుక్స్ రాలేదండి, ఇంగ్లీష్ బుక్స్ రాలేదు మాకు, రాని మేము ఎట్లియాలని. అదంతా కుదరదు, బుక్స్ వచ్చేటట్టు చూడాలి మీరు, కాబట్టి సస్పెన్షన్. ఇప్పుడు మొన్న ఈ కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడు ఆయన పోయి, ఆయనకేం బహుశా ఇంకేం దొరికినట్లేదు, టేబుల్ మీద చేతితో తుడుస్తున్నాడు, చూడండి దుమ్ము ఎట్లుంది అని. అంటే వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఉండేది ఏం పని చేయడానికి అనేది ఇంత ప్రశ్న. ఇప్పుడు డిఓ ఆఫీస్ ఏమైంది, ఎంఈఓలు ఏం చేస్తున్నారు, మరి వీళ్ళందరూ చేయండి. ఆ ప్రవీణ్ ప్రకాష్ అనేటువంటి ఒక గొప్ప వ్యక్తే కావచ్చు, అతను అతనే మొత్తం విద్యా వ్యవస్థను బాగు చేయగలుగుతాడా? ఇదంతా ఓవర్ యాక్షన్ కాదు గఫూర్ గారు? విజయవాడలో అది ముట్టడి కార్యక్రమం ప్రభావం అని చెప్పి టీచర్లు నమ్ముతున్నారు, అప్పటి నుంచి కక్షగట్టి వేధిస్తున్నారు అనేటువంటి ఒక మాట. వేధించనివ్వండి సార్, వేధించనివ్వండి, ఇంకెంతకాలం సార్, ఇంకెంత ఉంది వీళ్ళకి టైము, వేధించనివ్వండి. ఎందుకంటే ఈ వేధింపులన్నీ ఉంటేనే ఇంకా మంచిదని నా అభిప్రాయం. వీళ్ళందరూ ఎందుకంటే మనం కొంచెం తగ్గినారనుకోండి ఓ సానుభూతి వస్తుంది, తగ్గకూడదు. వీళ్ళ పనులు వీళ్ళు చేస్తేనే వీళ్ళ నేచర్ అర్థమవుతుంది. ఆఫీసర్లు ఎవడు పంపిస్తున్నాండి? ఈ విద్యాశాఖ కార్యదర్శి విద్యాశాఖ పని ఏం చేయడు, ఆడ సెక్రటరీ బోర్డు, వీళ్ళు ముఖ్యమంత్రి ఆఫీసు, ముఖ్యమంత్రి ఆఫీస్ తర్వాత జనం మీద దండయాత్ర, టీచర్ల మీద దండయాత్ర, టీచర్లను బెదిరించడం, టీచర్లను అవమానపరచడం, ఇదే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కాబట్టి విద్యా వ్యవస్థ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పోయి టేబుల్ తుడిస్తే విద్యా వ్యవస్థ బాగుపడతారనే మూర్ఖులు ఎవరైనా ఉంటే అటువంటి మూర్ఖుల్ని సంతోషపడినివ్వండి. ఇటువంటి మూర్ఖులతో ఈ రాష్ట్ర విద్యా వ్యవస్థ బాగుపడదు. ఈరోజు విద్యా వ్యవస్థ గందరగోళానికి గురవుతుంది. వచ్చే సంవత్సరం ఎగ్జామ్స్ అంటండి, నాకు టీచర్లు చెప్తున్నారు వచ్చే సంవత్సరం ఎగ్జామ్ టోటల్ ఇంగ్లీష్ అండి, తెలుగు ఎగ్జామ్ లేవు మాకు అనేది ఆ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర భాష కరువైనట్టుగా చేసేటువంటి వీళ్లకు
కర్ర కాల్చి వాత పెట్టడానికి జనం సిద్ధంగా ఉన్నారు. ఆ రకంగా పిల్లవాళ్ళు ఎవరైనా ఇంగ్లీష్ చదువుకుంటే చదువుకొని మనకేం అభ్యంతరం లేదు, ఇంగ్లీష్కి వ్యతిరేకంగా. కానీ అదే సమయంలో మాతృభాషను సర్వనాశనం చేసినటువంటి ఒక దుర్మార్గ ప్రభుత్వంగా మాత్రం ఈ ప్రభుత్వం ఏర్పడుతుంది. విద్యా వ్యవస్థను సమూలంగా ఒక భయోత్పాతానికి గురి చేసి, ఎక్కడైతే స్వేచ్ఛగా ఉంటుందో ఆ టీచర్లు, ఎక్కడైతే స్వేచ్ఛగా పాఠాలు చెప్తారో విద్యా వ్యవస్థలో పిల్లలు అట్లా అభివృద్ధి అవుతారని అట్లాంటిది పోయి ఒక భయం, ఒక ఆందోళన. ఈ రోజు ఏమవుతుందో, ఎవడు విసుకొస్తాడో, ఎవడు సస్పెండ్ చేస్తాడో, వాడు ఒక వైసీపీ నాయకుడు పోతాడు 5 నిమిషాలు ఆలస్యంగా ఉండు అనేసి టీచర్ని గేట్ దగ్గర నిలబెడతాడు, అవమానపరుస్తాడు. ఈ రకంగా చాలా దుర్మార్గంగా ఉపాధ్యాయ వృత్తిని అవమానం చేస్తారు. ఉపాధ్యాయులు ఎంతో గౌరవాన్ని పొందినటువంటి వృత్తి అది. జవహర్ గారు కూడా ఉపాధ్యాయుడిగా పనిచేసినాడు. ఇటువంటి ఒక వృత్తిని అవమానపరిచేటువంటి వ్యవస్థ ఇది పనికిరాదండి, ప్రజలు క్షమించరు దీన్ని. కాబట్టి ప్రవీణ్ ప్రకాష్ లాంటి ఓవర్ యాక్షన్ ఫెలోస్ ఎంత యాక్ట్ చేస్తే గవర్నమెంట్కి అంత మంచి పేరు వస్తుందేమో చూద్దాం.